రామలక్ష్మి గారు రాస్తున్నారు చంపిన పల్లి నుంచి గుళ్ళు కట్టినా పోదంటారు ఏదైనా సరే మీ ఇష్టం వచ్చింది మీరు చెప్పండి మేము దాన్ని బాగా అరగదీసి 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 దాని అర్థం ఇక జీవితంలో ఎవరికి తెలియనంతగా అరగదీసి అది ఒక మీదకి ప్రచారం చేస్తామని ఎంత అభాండం వేశారండి అంటారు ఎంత అభాండం వేశారండి అభాండం కాదు పాండవులందరూ ఆ లక్క ఇంటిలో పూర్తిగా అయిపోయి లోకమంతా పాండవులు లేనిదిగా అయి అపాండవం అయిపోయింది అని దాని అపాండవం అంటే పాండవులు అనేవాళ్ళే లేరు అనడాన్ని ఆ పాండవము ఉంటారు దాన్ని అరగదీసి 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 అభాండం వేశారని ఎంత అభాండం భాండం ఏమిట్రా భాండం అంటే కుండ అభాండం అంటే కుండలేకపోవడం ఏమిటని చస్తే అర్థం కాదు అది అలా అర్థం కానిదిగా ఎన్నెన్నో సామెతలు మనం ఏర్పాటు చేసాం వాటిలో ఒక సామెత ఇది పిల్లిని చంపితే ఎన్ని గుళ్ళు కట్టించినప్పటికీ కూడా ఆ పాపం పొదుటాన్ని పిల్లొకటేనా దేన్ని చంపినా తప్పేగా అది పిల్లిని చంపితే కాదు పిల్లని చంపితే మనం ఆ ఇంటికి కుర్రాడు కదా అనే అభిప్రాయంతో మన పిల్లలు అందించాం అక్కడ బియ్యం చేసి వాడికి భారీగా అందించాం ఆ పిల్లని మానసికంగా వ్యధ పెట్టి 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 ప్రాణం తీసి తీసి ఆ అమ్మాయి ప్రాణం పోయేలా చేస్తే ఆ పిల్లని చంపితే ఎన్ని గుళ్ళు కట్టించినా ఆ పాపం పోదని విపరీతమైనటువంటి అప్పులు చేసేసి ఏం చేయాలో తోచగా పిల్లకి విషం ఇచ్చేసి చచ్చిపోతూ ఉంటారు వాళ్ళు కూడా కొందరు అలా తాను కన్నటువంటి సంతానాన్ని చంపినా కూడా ఎన్ని గుళ్ళు కట్టించినా ఆ పాపం పోదని కాబట్టి పిల్లని చంపితే గుళ్ళు కట్టించినా పాపం పోదనేది అనేది సరైనటువంటి సామెత తప్ప పెళ్ళిని చంపితే అది మాత్రం కానీ కాదు చాలామంది ఎక్కడైనా పెళ్లి కానీ ఏదో వాళ్ళు వెళ్ళేటటువంటి మోటార్ సైకిల్ కారు దగ్గరికిందైనా పడితే ఇక విపరీతంగా దుఃఖపడిపోతూ ఉంటారు అది సరికాదు పిల్లని చంపితే పిల్లని ఇచ్చిన పిల్లని అలాగే ఇంట్లో ఉండేటటువంటి సంతానాన్ని చంపడం ఏమాత్రం సరికాదు అని దాని అర్థం ఇంకో వ్యాఖ్యానం కూడా చెప్తారు పెద్దవైనటువంటి జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి ఉన్నాయి వాటికి సంబంధించిన పిల్లలు ఉంటాయి లేక అలాగే చిన్న చిన్నవైనటువంటి పక్షులకి సంబంధించినవి వాటిని చంపినా కూడా నేరమే పాపం తల్లి చూస్తూ ఉంటే దీన్ని చంపేయడం దానివల్ల కూడా ఈ ఎన్ని గుళ్ళు కట్టించినా ఆ పాపం పోదు అనడంలో పక్వమైనటువంటి సందర్భంలో పెద్ద కోడి ఉన్నట్టయితే నువ్వు మాంసాహారి అయితే ఆ కోడిని తీసుకొని నీకున్నటువంటి నియమం ప్రకారం నాకు తప్పు కాదు కానీ చిన్నగా అప్పుడే పుట్టినటువంటి కోడి పిల్ల అలాగే లేగ దూడ అలాగే ఏవో ఏవో వీటికి సంబంధించినటువంటి చిన్న పిల్లల్ని కానీ సెపరేట్ అయితే గుళ్ళు కట్టించినా అనేరం నేరంగానే ఉంటుంది కదా ఆ పాపం మాత్రం పోదు అని